వీఎస్బీ టీవీ ప్రేక్షక నమస్కారం. ఆదిపూడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్ లో భాగంగా జులై 3వ తేదీ చవితి ఆశ్లేష నక్షత్రం. ఆషాఢంలో స్త్రీలకు గోరింటాకు పెట్టుకోవాలి. మామూలుగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు ఆడవాళ్ళందరికీ స్త్రీలు. గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఎవరికైతే కుజదోషం ఉందో, కుజదోషంతో ఇబ్బంది పడుతున్నారో, కుజుడు వల్ల ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా గోరింటాకు ధరించాలి. గోరింటాకు గనక ధరిస్తే వాళ్ళకి చక్కటి అద్భుతమైన అవకాశాలు కలుగుతాయి. అంటే కుజగ్రహ దోష నివారణ అవుతుంది. కావున అందరూ గోరింటాకు పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల కుజుడు సంతోషపడతాడు, చేతులు ఎర్రగా పండుతాయి. ఎరుపు వర్ణం అనేది, రక్తవర్ణం అనేది కుజుడికి సంబంధించింది కాబట్టి గోరింటాకు ఆడపిల్లలకి, పెళ్లిగాని ఆడపిల్లలకి ఖచ్చితంగా రజస్వల అయినప్పటి నుంచి గోరింటాకు పెట్టుకోండి, గోరింటాకు పెట్టుకోండి చెప్పేది. కానీ ఈరోజు ఈ యొక్క సంస్కృతి ఆచరించకపోవడం, నూతన పోకడలు పోగటం వల్ల గోరింటాకు అనేది మానేయటం జరిగింది. మెహందీ పేరుతోటి రకరకాల వర్ణాలు, కానీ ఒక చందమామ చక్కగా చేతి నిండా పెట్టుకుంటే కుజదోష నివారణ ఖచ్చితంగా అవుతుంది. మరి ఆషాఢంలో పెట్టుకున్న గోరింటాకు కార్తీకంలో గోరు చివరకు చేరుతుంది. అంటే గోళ్లకు కూడా పెడతాం కదండి, మరి ఎప్పుడైతే ఈ గోళ్లకు పెడతామో ఈ గోరింటాకుని, ఈ గోరు పెరిగి పెరిగి ఈ గోరింటాకు ఏం చేస్తుంది, కార్తీకంలో గోరు చివరకు చేరుతుంది. ఆ గోరింటాకు పెట్టుకున్న చిటికని వేలు చిగురు నుండి శివలింగం పైన నీరు గనక పడితే అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుంది. ఆ ఎరుపు వర్ణంతో కలిసిన నీరు గనక ఆ చిటికని వేలు నుంచి గనక ఎప్పుడైతే శివలింగం మీద నీరు పడుతుందో అద్భుతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. గోరింటాకు పెట్టుకుంటే కుజగ్రహ దోష నివారణ ఖచ్చితంగా కలుగుతుంది. మరియు అనారోగ్య సమస్యలు దరిచేరం. అనారోగ్యం ఏదైనా ఉంటే గనక దరిచేరదు. మరి వారాహీ దేవి స్తోత్రం ఖచ్చితంగా పారాయణం చేయాలి. వారాహీదేవి చిత్రపటాలను చూడటం, నమస్కారం చేసుకోవటం, పూలమాల సమర్పించుకోవటం, వారాహి యొక్క ధ్యానం చేసుకోవటం, వారాహి మంత్రోపాసన ఉన్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు కాబట్టి వారాహీదేవిని స్మరించుకోవటం అనేది ఆషాఢ గుప్త నవరాత్రుల్లో చాలా ఆవశ్యకరమైన విషయంగా చెబుతూ స్వస్తి.